పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరువలేనివని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న పర్మనెంట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కార్మికులు మరియు క్లాస్ 4 ఉద్యోగులకు మేయర్ ఛాంబర్లో నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యుల చేతుల మీదుగా యూనిఫామ్ అందచేయడం జరిగింది. పబ్లిక్ హెల్త్ క్లాస్ 4 ఉద్యోగులు 286 మంది ఉన్నారన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మహిళా కార్మికులకు 3 చీరలు, 3 జాకెట్లు, మగవారికి 2 జతలకు సరిపడా క్లాత్, అలాగే అందరికీ 2 జతల చెప్పులు, 3 టవల్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. కరోనా వంటి సమయంలో కూడా ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎంతో సేవలందించారన్నారు. మీరు చేస్తున్న సేవలను ఎప్పటికీ మరవమని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపయ్య సుధీర్ బాబు, కార్పొరేటర్లు జిజ్జువర్పు విజయ నిర్మల, సబ్బన శ్రీనివాస్, కల్వకొల్లు సాంబా, బత్తిన విజయ్, కోఆప్షన్ సభ్యులు నీతా జైన్, విజయ్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, సెక్రటరీ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో మరి పబ్లిక్ హెల్త్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి, అలాగే ఇక్కడ వర్కర్లకు కూడా ఈరోజు యూనిఫామ్ని అందజేయడం జరిగింది. మరి క్లాత్ని 2 జతలు యూనిఫామ్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి వారందరూ కూడా మరి చక్కగా ఈ యొక్క ఏలూరు నగరాన్ని మరి మరింతగా అభివృద్ధి చేసే విధంగా శానిటేషన్ విషయంలో మరి వారందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు చేసేటటువంటి సేవల్ని తప్పకుండా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా గుర్తిస్తారని చెప్పి వారందరికీ కూడా తెలియజేస్తూ, వారందరూ కూడా మరి ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మీరందరూ కూడా విధులు నిర్వర్తించి మరి ఏలూరు నగర పాలక సంస్థకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి సుమారు 600 మంది శానిటరీ వర్కర్స్, ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు మరి నగరంలో మరి వాళ్ళు చేసేటువంటి సేవ, మరి దానిలో భాగంగానే పొద్దున్నే వాళ్ళు పనిలోకి రాకుండా స్ట్రైక్లో కూర్చుంటే మరి పర్మనెంట్ ఎంప్లాయీస్ 200 మంది దాకా ఉన్నారు. వాళ్ళతో ఏలూరు నగరం అంతా కూడా ఈ శానిటేషన్ పనులు చేయించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మరి తొందరగా మరి సమ్మె విరమించుకోవాలి. సమ్మెలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సమ్మె విరమించుకొని వాళ్ళు విధుల్లోకి రావాలని నేను కోరుకున్నాను. అట్లాగే ఇది పక్కన పెడితే నగరంలో ఉన్నటువంటి పబ్లిక్ ప్రజలందరూ కూడా, శానిటేషన్ సిబ్బంది స్ట్రైక్లో ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. మరి ఏదైతే తడి చెత్త పొడి చెత్త ఉన్నదో ఇంట్లో నుంచి బయటపడేయకుండా వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా ఇచ్చినటువంటి డబ్బాల్లో మరి స్టోర్ చేసి ఉంచి వీధుల్లో కూడా తినేసిన వేస్ట్ కానివ్వండి, కొబ్బరి బొండాలు కానివ్వండి, ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ రోడ్ల మీద పడేయకుండా శానిటేషన్ సిబ్బంది లేరు కాబట్టి నగరపాలక సంస్థకి మన ఏలూరుకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా నగరాన్ని శుభ్రంగా ఉంచాలని చెప్పేసి పబ్లిక్ని వేడుకుంటూ ఉన్నాము. ఏంజెలిక్ ట్రెండ్స్, ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్, నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్స్. మా వద్ద కుర్తీస్, సల్వార్ కమీజ్, పటియాలా ప్యాంట్స్, పలసు ప్యాంట్స్, రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్, లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్, దుపట్టాస్, బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ వర్క్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును. అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా, మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడును. కాలిడార్ ఫాక్స్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత. వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగాస్ మీ ఆర్డర్లపై సప్లై చేయబడును. అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించే షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్స్. ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్, ఏలూరు. సెల్ 9292752777.